మాచర్ల నియోజకవర్గ ప్రజానేకం ప్రశాంతంగా నిద్రపోతుంది. ఓ మాటలో చెప్పాలంటే మానసిక ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద ఎవరు కేసు పెడతారో, ఎటువంటి అరాచకాలు జరుగుతాయని బిక్కుబిక్కుమంటూ ఉన్న పల్నాడు జిల్లాలో మాచర్లకి ఒక స్వతంత్రం వచ్చిందనే ఊపిరి పీల్చుకుంటున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. దీనికి కారణం ఒకటి, పిన్నెల్లి అరెస్ట్. ఈరోజు పిన్నెల్లి అరెస్ట్ ఆనందాన్ని కలగజేస్తుంది పల్నాడు జిల్లా ప్రజానీకానికి. అనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్రమంగా పిన్నెల్లిని అరెస్ట్ చేశారని. ఒకసారి భాగవతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి గుర్తు తెచ్చుకున్న ప్రజానీకం ఆనందంగా ఉన్నారు. నువ్వు ప్రజాస్వామిక విధానాన్ని తుంగలో తొక్కావు. నువ్వు ఒకటే కాదు, నీ మొత్తం నీ చరిత్ర అంతా ఒకసారి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్, ఇవన్నీ నువ్వు ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి ఇప్పుడే ఊరికే పోలేదు. ఇది ఒక మాత్రం మాటలో చెప్పాలంటే అప్రజాస్వామికాన్ని పాటించినందుకు నీకు ఇది ఒక ట్రైలర్గా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వదిలిపెట్టదు, ఈ యొక్క ప్రభుత్వం వదిలిపెట్టదు. ప్రతి నీ యొక్క చేసిన ప్రతి అన్యాయం, నువ్వు చేసిన ప్రతి దోపిడీ, నువ్వు చేసిన దౌర్జన్యం, నువ్వు చేసిన హత్యలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏం ప్రజాస్వామ్యం విలువలను కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక నియంతలా ప్రవర్తించావు. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన కప్పాలు నీ యొక్క జేబులో పెట్టుకున్నావు. నువ్వు అన్యాయంగా అక్రమ ఆస్తులను అనేది సంపాదించావు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్యా ప్రయత్నాలు చేసిన సంఘటనలు ఈరోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటి, ఈరోజు నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే, ఒక యువ నాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసావంటే నీళ్ళు ఇంకా అహం చావలా, నువ్వు చంపుకో. నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు, ప్రజల విలువలు తెలియదు, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడుతూ ఉంటాయి. ఏం ఇప్పుడు ప్రజానీకం, పల్నాడు ప్రజానీకం, ప్రశాంతమైన ప్రజానీకం, వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు. అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి ఒక క్లీన్ చిట్. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ 7 శాసనసభ్యుల్ని చిన్న మెజారిటీస్తో కాదు, అత్యధిక మెజారిటీలతో గెలిపించారు పల్నాడు జిల్లా ప్రజానీకం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే మీకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసింది ఒక్కొక్కటి తవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. నేను ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యాలన్నింటినీ ఒక్కొక్కటి బయటకు తీయాలనే దాని మీద ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఇక్కడ ఇటువంటి దోషుల్ని శిక్షించడం వలన మరి ప్రజానీకం కూడా హర్షిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానాల్లో ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం,
మరి భవిష్యత్తులో విలువలతోటి ముందుకెళ్తూ ఉంది, వెళుతుంది అనే విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది. అభివృద్ధి జరుగుతుందనేది ప్రజల విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా సామాన్యకి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి గూండాయిజాన్ని మరి రూపుమాపుతారనే దాని మీద కూడా ఆలోచిస్తున్న ఇంకోటి విషయం కూడా చెప్పాలి. నిన్న ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మరి దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఈరోజు వరకు కూడా పల్నాడు జిల్లాలో జైల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఒకటి, నువ్వు ఆ రోజు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసులు బుక్ చేయించారు మీకున్న అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ఈరోజు రేపు మీరు కూడా అనుభవిస్తారు. ఎప్పుడు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మరి అధికారంలోకి రావటం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా నీ యొక్క ఆట లేక చెల్లవు అయిపోయింది. మీ పేజీ మీరు తోక ముడుచుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో కూడా మీ రాజకీయ చరిత్ర కూడా ఉండదు అనే దాని మీద కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.